డాక్టర్ గారు, అయ్యా, సాధారణంగా బ్రెడ్ అనేది ప్రకృతి వైద్య విధానంలో నిషేధం, అంటే మైదా పిండితో చేసినవని నిషేధం కాబట్టి. కానీ ఈ మసాలా పన్నీర్ బ్రెడ్ వల్ల ఆరోగ్యానికి ఎటువంటి నష్టం వాటిల్లదు కాబట్టి దాన్ని తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా? ఈ మధ్య హోల్ వీట్ బ్రెడ్ మార్కెట్లో ఎక్కువగా దొరుకుతున్నాయి, మల్టీగ్రెయిన్ బ్రెడ్స్ కూడా ఎక్కువ దొరుకుతున్నాయి. అలాంటి వాటిని మీరు తెచ్చుకుని వాడుకోగలిగినప్పుడు, అప్పుడప్పుడు తినాలన్నప్పుడు ఇట్లాంటి వాటిని తింటే మీకు నష్టం ఉండదు. బ్రెడ్లో కార్బోహైడ్రేట్స్ కొంచెం ఎక్కువ, ఇందులో పన్నీర్ కనుక పెడితే ప్రోటీన్ ఎక్కువ. మరి ఈ రెండు బాగా లోపలికి వెళ్ళాలంటే కొద్దిగా మసాలా కానీ కొద్దిగా వెజిటబుల్ కాంబినేషన్ ఉంటే కొద్దిగా బాగుంటుంది. కాబట్టి ఇలాంటి వాటితో హెల్దీ పన్నీర్ బ్రెడ్ ఎలా చేసుకోవాలో మసాలాతో చూడండి. మసాలా పన్నీర్ బ్రెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మల్టీగ్రెయిన్ పిండి 1 కప్, పాలు 1/2 కప్, పన్నీర్ తురుము 1 కప్, పెరుగు 1 టేబుల్ స్పూన్, నల్ల జీలకర్ర 1 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఎండుమిరపకాయ ముక్కా చెక్క 1 టీ స్పూన్, హెర్బ్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1 టీ స్పూన్, మేగడ 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా కొద్దిగా. ముందుగా ఒక బౌల్లో మైదా అందరూ తీసుకుంటారు, కానీ మనం మల్టీగ్రెయిన్ పిండి తీసుకున్నాం. అందులో గట్టి పెరుగు కొద్దిగా వేసేసి, వంట సోడా, నల్ల జీలకర్ర పొడి, నిమ్మరసం ఇవి వేసేసి మల్టీగ్రెయిన్ పిండి కలిపేసి కొద్దిగా సాఫ్ట్గా రావడానికి నీళ్లు పోసి కలపకుండా పాలు పోసి పిండి కలుపుకుంటే బ్రెడ్ పిండి బాగుంటుంది. గుల్లగా ఉండటం కోసం కొద్దిగా మేగడ కూడా వేసేసి బ్రెడ్ పిండి సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకుంటాం. ఇక అలా కలిపిన పిండిని మూత పెట్టేసి ఒక 1/2 అవర్ ఉంటే సాఫ్ట్గా అవుతుంది. ఇక మసాలా పన్నీర్ సిద్ధం చేసుకుంటున్నాం. ముందుగా ఒక చిన్న సైజు నాన్ స్టిక్ పాత్రలో మేగడ వేసేసి ఎండుమిరపకాయ ముక్కా చెక్క, హెర్బ్, మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ మేగడలో వేగిన తర్వాత పన్నీర్ తీసుకొచ్చి ఇందులో వేసేసి తాలింపులో పన్నీర్ వేసి రోస్ట్ చేయాలి. కొద్దిగా గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గా ఉండటం కోసం కొద్దిగా పాలు పోసి అలా వేగనిస్తాం. మసాలా పన్నీర్ సిద్ధమైంది. ఇక బ్రెడ్ పిండి తీసుకుని కాస్త సాఫ్ట్గా బ్రెడ్ రావటం కోసం అట్లా అటు ఇటు కొన్నిసార్లు వేళతో అట్లా కదిపితే కొంచెం మెత్తగా వస్తుంది. ఆ బ్రెడ్ పిండిని అట్లా పలుచుగా చేసి మధ్యలో మసాలా పన్నీర్ అట్లా పెట్టేస్తాం ఒక లేయర్ లాగా. దానికి నలువైపులా అట్లా ఫోల్డ్ చేసి కవర్ చేసేస్తాం. బ్రెడ్ సిద్ధమైంది. ఇక బ్రెడ్ ట్రేలో బట్టర్ పేపర్ పెట్టేసి ఆ బ్రెడ్ పిండి పెట్టేసి మనం ఇక బేకింగ్ కోసం ఒక మందపాటి పాత్రలో రింగ్ పెట్టేసి పైన బ్రెడ్ ట్రే పెట్టేసి మూత పెట్టేసి 20 మినిట్స్ అట్లాగే ఉంచితే మసాలా పన్నీర్ బ్రెడ్ సిద్ధమైంది. దాన్ని మనకు కావలసిన సైజులో అట్లా పీసెస్లా కట్ చేసుకుంటాం. మామూలుగా బ్రెడ్ అయితే ఓన్లీ కార్బ్స్ ఎక్కువ ఉంటాయి, కానీ పన్నీర్ బ్రెడ్ వల్ల హై ప్రోటీన్ మల్టీగ్రెయిన్ పిండితో బ్రెడ్ కాబట్టి పోషకాలతో కూడిన ప్రోటీన్తో కూడిన హెల్దీ బ్రెడ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు అందరి ఇళ్లలో ఫ్రిజ్లు ఉంటున్నాయి కాబట్టి పన్నీర్ ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటున్నారు, బ్రెడ్లో స్టాక్ ఉంటాయి. అవును, కాస్త మన పద్ధతిలో మొలకలు ఇట్లాంటివి ఏమన్నా సమయం లేనప్పుడు కానీ మొలకలు రానప్పుడు కానీ ఇలాంటి ఐటమ్స్ ఇన్స్టెంట్గా చేసుకుని అప్పటికప్పుడు తిని వెళ్ళిపోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటాయని, ఆల్టర్నేటివ్గా పిల్లలు కూడా ఇట్లాంటి వాటినే పెడితే ఇష్టంగా తింటారు కాబట్టి మనం బ్రెడ్తో కొన్ని ఐటమ్స్ని అప్పుడప్పుడు మీకు చేసి చూపిస్తున్నాం. మరి ఈ రకంగా హెల్దీ వేలో తింటే మీకు నష్టం తక్కువ, లాభాలు ఎక్కువ. చూసారు కదండి, పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ మసాలా పన్నీర్ బ్రెడ్ని తయారు చేసుకునే విధానం ఏమిటో మరి మీరు కూడా ఈరోజు ఈ రెసిపీని మీ ఇంట్లో ప్రయత్నించి చూడండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ని ఆరోగ్యకరంగా తయారు చేసుకునే విధానం తెలుసుకోవాలనుకుంటే Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో తప్పనిసరిగా చూడండి.